కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మార్చి 10వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎం కృష్ణ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 80,450 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 39,214 మంది, స్త్రీలు 41,218 మంది, ఇతరులు 26 మంది ఉన్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మన మున్సిపాలిటీ 189 మంది నామినేషన్లు దాఖలయ్యాయని, ఇందులో 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయని, 2వ 3వ తేదీల్లో 82 మంది అభ్యర్థులు ఎన్నికల నుండి ఉపసంహరించుకున్నారని, మొత్తం 34 వార్డులకు గాను 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, 7, 13 వార్డులు ఏకగ్రీవంగా వైకాపా అభ్యర్థులను ఎన్నుకోబడ్డారు, 32 వార్డులు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయని అని వారు మాట్లాడారు. మధ్యాహ్నం 1 గంటలలోపు గెలుపు ఓటములు తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రవాణా అధికారి ఎం ఉదయ్ కుమార్, ఎస్ఐలు శ్రీరామ్ ప్రసాద్, వెంకట్రాములు, కానిస్టేబుల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 83 మంది విత్డ్రా చేసుకున్నారు. నిన్న వచ్చేసి 22 మంది, ఇవాళ 61 మంది విత్డ్రా చేసుకున్నారు. వాటిలో వచ్చేసి 1 జనసేన, 49 టీడీపీ క్యాండిడేట్లు సార్, 49 టీడీపీ, 34 వైఎస్ఆర్సీపీ, అలాగే ఇండిపెండెంట్ 2, అదర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి 2. మొత్తము 83 మంది విత్డ్రా చేసుకోవడం జరిగింది. మిగిలిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లిస్టు కూడా 9 ఆయన వాళ్ళ ఆ వార్డులో విత్డ్రా చేసినటువంటి వ్యక్తి ఆయన వెనుక ఆయన ఉన్నాడు. 259 నా ఛాంబర్లో ఉన్నారు. కాబట్టి నేను ఆయన ఇంటర్మీడియట్ నాకు నామినేషన్ సబ్మిట్ చేసి అది విత్డ్రా ఫామ్ సబ్మిట్ చేశారు కాబట్టి నేను ఆమోదించాడని రిపోర్ట్ ఇచ్చారు. మన ఒకటే మాకు వార్డు ఉంటుంది అంటే మనకు వార్డు మెంబర్ ఎలక్షన్ మాత్రం ఉంది కాబట్టి తెల్ల బ్యాడ్ పేపర్ ప్రింట్ చేస్తాము. దాని ప్రకారమే అభ్యర్థులు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. తర్వాత ప్రింటింగ్కి సంబంధించి చేసినప్పుడు ప్రతి అభ్యర్థి ఏదైతే బ్యాడ్ పేపర్ ప్రింట్ చేస్తున్నారో ఆ బ్యాడ్ పేపర్ కింద ప్రింట్ చేసేటువంటి ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఎన్ని ప్రతులు ప్రింట్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన బిల్లు ఎంత క్లెయిమ్ చేసినప్పుడు దాని మీద ప్రింట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అభ్యర్థులు గమనించి వాళ్ళ ఖర్చులు ఉన్నట్టుగా గమనించవలసిందిగా ఈ సందర్భంలో కోరుతున్నారు. గారు ఆడిట్ చేయడానికి ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా అపాయింట్మెంట్ జరిగింది. వాళ్ళు ఎన్నికల ఖర్చు ఇచ్చే వాళ్ళు పెట్టే ప్రతి బిల్లు వాళ్ళు ఆడిట్ చేసి సరే మా గవర్నమెంట్ ఇచ్చిన రేట్ల ప్రకారం ఉందా లేదా అది పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఖర్చు ఏమి గవర్నమెంట్ కూడా రేట్స్ అనేది రిసెప్ట్ చేసింది. దాని ప్రకారమే బిల్లు ఉందా లేదా ఎక్కడైనా పొరపాటున అభ్యర్థులు 50,000 మించిపోయినట్లయితే గవర్నమెంట్ ప్రతిపాదన పంపించి ఎలక్షన్ కమిషన్ వారికి ప్రతిపాదన పంపించి వాళ్ళ యొక్క విత్తనాలు ఏదైనా అలాంటిదైనా జరిగినట్లయితే ఇంకా ఎలక్షన్ కమిషన్ దాని మీద నిర్ణయం తీసుకుంటారు.